చిన్న నీతి సురుడా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా పౌరమా పట్టణమా ఉదయించిన నీతి సూరుడా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా సూచకమైన సజీవ వాక్యము కొరకై జీవము పొందుచు సియోనుకు నేను వెళ్ళెదా బల సూచకమైన సజీవ వాక్యము కొరకై జీవము పొందుచు సియోనుకు నేను వెళ్ళెదా చిన్న నీతి సురుడా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా సమయోచితమైన సహాయము కొరకై కృప పొందుచు కృపాసనము యొద్దకు నేను చేరెదా సమయోచితమైన సహాయము కొరకై కృప పొందుచు కృపాసనము యొద్దకు నేను చేరెదా పౌరమా పట్టణమా ఓ దేవుని నివాసమా పౌరమా పట్టణమా ఓ దేవుని నివాసమా ఉదయించిన నీతి సూరుడా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా పరిశుద్ధమైన
పిలుపుతో పిలుచుట కొరకై రక్షణ పొందుచు యెరూషలేముకు నేను నడచెదా. పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుట కొరకై రక్షణ పొందుచు. ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు తెలియస్తూ ఉన్నా. ఉదయకాల ముందు ఆరాధనలో తండ్రి ప్రార్థన టీవీ ద్వారా మాతో మీరు మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవ దర్శించండి. ఆకాశము నుండి నీ స్వరం మా చెవులకు వినబడి వెత్తబడుతున్న వర్తమానం నీ ప్రజల హృదయాలలో నాటబడి ఫలించి వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరమైన మేలులు దీవులను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాతో మాట్లాడను గాక. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు 11వ అధ్యాయం రోమీయుల రాసిన పత్రిక 11:14 మనం అందరం చదువుదాం. నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను, కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరునైనను రక్షింపవలనని నా పరిచర్యను కనపరచుచున్నాను. చాలు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షించాలని తన పరిచర్య విషయంలో సంతోషిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మన ఇంటిలో అన్నదమ్ములు కానీ, శ్రేయభిలాషులు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, అనేక మంది ప్రజలు మనతో ఉంటారు. మనతో ఉన్నప్పుడు యేసు రక్తములో కడగబడిన ప్రతి మనుషుడు నీకు సహోదరి, సహోదరి. అయితే నశించిపోతూ ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి రక్తములో కడగబడని ప్రతి మనుషుడు కూడా నీకు రక్త సంబంధి. అందుకే పౌలు అంటున్నాడు, నా రక్త సంబంధులకు రోషం పుట్టించి ఇదిగో యేసే నిజమైన దేవుడని, తరతరములకు యుగయుగములకు ఆయనే దేవుడని, ఆయన తప్ప మరి ఎవరూ లేరని, ఆయన ద్వారానే పరలోక రాజ్యములో తండ్రి కుడిపార్శ్వం ఎదుట మనం నిలిచి ఉంటామని అపోస్తలుడైన పౌలు తన రక్త సంబంధులకు రోషాన్ని పుట్టించి దేవుని నామ ఘనత కొరకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను అనేక మంది ప్రజలకు తెలియపరచటానికి యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు రక్తంలో జీవం ఉన్నది, ప్రతి విషయంలో కూడా వారిని దేవుని వైపు త్రిప్పాలని పౌలు యొక్క ఆకాంక్ష. మన జీవితంలో కూడా మనకు కూడా అనేక మంది రక్త సంబంధులు, అన్నదమ్ములు, ఇంటి యజమానుడు కానీ, యజమానురాలు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కలిగిన అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు కానీ, అనేక మంది ప్రజలు ఉంటారు. వారు యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాదు. నీవు యేసు రక్తంలో కడగబడి నా వరకు నా కుటుంబాన్ని నేను కాపాడుకున్నాను, నా వరకు నేను యేసు రక్తంలో కడగబడ్డాను కనుక నేను యేసయ్య సన్నిధిలో అనగా పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కలిసి భోజనం చేస్తాను అని నీ వరకేమి నీవు అనుకుంటున్నావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులమైన మనమైన విశ్వాస జీవితంలో నీవైనా నీ రక్త సంబంధులను అనగా నశించిపోతున్న ప్రజలను రక్షించవలసిన భారం దేవుడు నీ మీద ఉంచాడు. ఆమేన్. అలాంటి కృప ఈ రోజు నుండి దేవుడు నీకు ఇచ్చును గాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వారికి రోషాన్ని పుట్టించి పాప జీవితములో నుండి, మనుషుడు చేసిన ప్రతి దోషముల నుండి, అపరాధముల నుండి ప్రతి మనుషుడును యేసు రక్తం ద్వారా ఆయన శుద్ధి చేసి నీతిమంతులుగా మార్చాడని అనేక మంది ప్రజలకు నేను చెప్పాలి, ఇదే నా పరిచర్య అనుకున్నాడు పౌలు. మన జీవితంలో కూడా ఎంతోమంది ఉన్నారు, మనం చూస్తూనే ఎంతోమంది నశించిపోతున్నారు, కాలగర్భంలో కలిసిపోతున్నారు, వారి ఎడల దేవునికి ప్రత్యక్షతను చూడలేని వారై ఉన్నారు. ఆత్మయందు తీవ్రత కలిగిన వాడై, ఆత్మయందు నిర్బంధము గలవాడై, నీటి యందు రెల్లు అల్లలాడినట్లు పౌలు యొక్క ఆలోచనలు కూడా ఒక వైరాగ్యముతో నింపబడ్డాయి. ఆమేన్. నీ జీవితంలో కూడా పౌలు వంటి వైరాగ్యము, పౌలు వంటి నిరీక్షణ నీలో ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చూస్తూ ఉండంగానే నీ అన్నదమ్ములు కానీ, అక్కచెన్నులు కానీ, నీ తోపటువులు కానీ, నీ ఇంటి బిడ్డలే కానీ, యజమానురేలే కానీ, నీ ఇంటి యజమానుడే కానీ, ఎంతమంది యేసు రక్తములో కడగబడకుండా ఇది కాలగర్భంలో కలిసిపోయారు. వారందరికీ కూడా నీవు నేను సమాధానము చెప్పవలసిందే. ఒకనొక దినము దేవుని ఎదుట నిలబడతాం,
దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రతి విషయంలో కూడా సాక్ష్యాన్ని నిలబెడతాడు. నీ కొరకు నా కొరకు భూమిని ఆకాశాన్ని దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. కాబట్టి తప్పించుకోవడానికి వీలు లేదండి. రక్త సంబంధాలకు రోషం పుట్టించాలి. నీవు కూడా వారిని దేవుని వైపు త్రిప్పేవారముగా ఉండాలి. ఓ తల్లింటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేసిన తర్వాత అమ్మ పక్కన మీ తోడుగాళ్ళు ఉంది కదా వాళ్ళింటికి కూడా ప్రార్థన చేయడానికి వెళ్దాం రమ్మా అన్న. పాస్టర్ గారు ప్రాణం పోయిన నన్ను పక్కింటికి రానన్న. ఇది కాదు కదా దేవుడు నేర్పింది నీకు. ఇలాంటి ప్రేమ కాదు కదా క్రీస్తు ప్రేమ. నీలో వెదజల్లాలంటే పరిమళ వాసన కలిగి క్రీస్తు సువాసన కలిగి దేవుని కొరకు నీవు సాక్ష్యాన్ని కాపాడుకొని లోకం ఎదుట నీవు జ్యోతుల వల్ల వెలిగించబడాలంటే నీలో రోషం ఉండాలి. నశించిపోతున్న ప్రజలను వెదికి రక్షించవలసిన భారం దేవుడు నీ మీద కూడా పెట్టాడు. ప్రేమని సహోదరుడా సహోదరి గమనిస్తున్నావా దేవుని లెక్కన. అందుకని దేవుని యొక్క మాట వివరిస్తూ ఉన్నాడు కదా దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము. మీరు ప్రతి విషయంలో కూడా తిమోతి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఈ విధముగా వివరిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞత స్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచియు మన రక్షణకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి స్తోత్ర. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని దేవుడే కోరుతున్నాడు. మనుషులందరి ఎడల ఒకరి గురించే చెప్పట్లేదండి. అపొస్తలుడైన పౌలు ఒకరి గురించే మాట్లాడతలేదు, ఒకరి గురించే ఏకవచనం మాట్లాడలేదు. మనుషులందరి ఎడల సత్యమును గురించి రక్షణ పొంది ప్రతి మనుషుడు యేసు రక్తములో మారు మనసు పొంది బాప్తిసం పొంది ఒప్పుకోలు పాపపు ఒప్పుకోలు చేసుకొని పశ్చాత్తాపము కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసి ఉన్న భారం దేవుడు మనకు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరోజున అహాబు దగ్గరున్న పనివాడని ఉపాధ్య బయలుదేరారు. భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు సమయంలో ఆహాబు అంటున్నాడు, మధుడు రాజుల గ్రంథం 19వ అధ్యాయము ప్రతి విషయంలో కూడా మీరు పరిశీలన చేస్తే ఆహాబు ద్వారా కరువు వచ్చితే ఆ ప్రాంతంలో పశువులకు గట్టి కోసం ఉపాధ్య ఒక మార్గమున ఆహాబు ఒక మార్గమున బయలుదేరాడు. ఆహాబుతో దేవుడు మాట్లాడాడు అనేక మార్లు, కానీ దేవుని మాట వినల ఆహాబు. దేవుని మాటకు లోబడలేదు ఆహాబు. భయంకరమైన కరువు రాబోతుంది. పశువులను వెదకటానికి పశువులకు మేత కోసం పరిగెడతా ఉన్నాడు ఆహాబు. ఆహాబు ఉపాధ్య బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరుతూ ఉన్న మార్గం మధ్యలో ఉపాధ్యకు ప్రవక్త అని ఏలియా ఎదురొచ్చాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడిని ఏలియా ఎదురొచ్చాడు. ఏలే ఎదురాగానే అబద్ధి అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి నా మాట 19వ అధ్యాయము ప్రతి వాక్యాన్ని కూడా మీరు గమనిస్తే, 19వ అధ్యాయము ప్రతి విషయాన్ని మీరు పరిశీలన చేస్తే ఏలియా ఎదురుపడ్డాడు అబద్ధ్యాకి. అబద్ధ్యాకి నిలబడి అంటున్నాడు 8వ వచనం, అతడు లేచి దేవుని యొక్క అచ్చట ఉన్న ఒక గుహలో యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఏలి అచ్చట నీవేమి చేస్తున్నావని. ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఉపాధ్య ద్వారా చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. మధుర రాజుల గ్రంథం 18వ అధ్యాయం మీరు మధుటి నుండి చదువుకోండి. ఇక్కడ ఆహాబు వేరయ్యాడు, ఉపాధ్య వేరయ్యాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, 8వ వచనం చదివితే అతడు నేనే అని చెప్పి 7వ వచనం నుండి ఉపాధ్య మార్గమును పోవుచుండగా
ఏలియాతను ఎదుర్కొనిను. ఉపద్యేత నిరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనను. అందుకు ఉపద్య, నేను చావులని నీ దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా. ఉపద్య అంటున్నాడు, ఓ దైవజనుడైన ప్రవక్తని ఏలియా, ప్రతి విషయంలో కూడా నా గురించి నీకు తెలుసు. నేను బాల్యపు దినాలు మొదలుకొని దేవుని యందు భయభక్తులు గలవాడునై దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్న వాడును నేను. దేవుని భయము నాకు తెలుసు, దేవుని యొక్క ప్రత్యక్షత ఏమిటో నాకు తెలుసు. యెజెబెలు యెహోవా ప్రవక్తులను నిర్మూలము చేయాలని చూస్తూ ఉండగా వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని 50 మందిని నూరుగురిని దాచి వారికి అన్నపానాలు పెట్టి వారికి కావలసిన ఆహారాన్ని సిద్ధపాటు చేసి వారికి నీళ్ళిచ్చి యెజెబెలు యొక్క చేతిలోనికి వెళ్ళనీయకుండా వారిని ఎంతగానో నేను కాచాను. ఎందుకంటే వారు నా రక్త సంబంధులు, వారు చనిపోకూడదని దేవుని కొరకు ఒక ప్రణాళికతో వారు నియమించబడి ఉన్నారని నేను గుర్తెరిగి నేను చావటానికైనా సిద్ధపడి వారిని రక్షించుకున్నాను. ఆ విషయం నీకు తెలుసు కదయ్యా. ఓ దైవజనుడా, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కాపాడుకుంటూ వచ్చాను. ఆ రక్త సంబంధులు ఎవరంట? ఉపద్య అంటున్నాడు, వారందరిని కూడా కాచుకుంటూ వచ్చాడంట, కాపాడుకుంటూ వచ్చాడంట. నీ జీవితంలో నీ బిడ్డలను కాపాడుకోగలుగుతున్నావా? నీ అన్నదమ్ములను కాపాడుకోగలుగుతున్నావా? యేసు రక్తంలో కడగబడిన ప్రతి మనుషుడు నీతిమంతుడు కదా. నీతిమంతులుగా దేవుడు నియమించి నీతిమంతుల ప్రార్థన వింటానని దేవుడు చెప్తున్నాడు కదా. మనుషులందరి కొరకు వారందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని తిమోతికి వివరిస్తూ ఉన్నాడు పౌలు. ఆమేన్. నీ జీవితంలో కూడా నీవు కూడా ఒక నిరీక్షణ కలిగి నీ రక్త సంబంధాలకు రోషం పుట్టించి ఏ విధము చేతనైనా యేసు వైపు త్రిప్పేవారుగా, యేసు వైపు నడిపించేవారుగా నీవైనా నేనైనా నిలబడగలిగితే దేవుడు నీ తరాలను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక, అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రోమల రాసిన పత్రిక 15:18 అంటున్నాడు కదా. అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమల సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15:18 మీరందరూ కూడా బైబిల్ తెరిచి చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. 15:18 దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. ఎలాగలగా అన్య జనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కారముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని చేయంపని వాటిలో దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంత పర్యంతము క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుచున్నాను. క్రీస్తు యొక్క, దేవుని యొక్క గుర్తుల బలం, యేసు క్రీస్తు ఏ విధముగా కాళ్లకు మేకులు కొట్టబడ్డాయో, చేతులకు మేకులు కొట్టబడ్డాయో, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడిందో, పక్కలు పళ్ళెం ఏ విధముగా పొడవబడిందో, కొరడాలతో కొట్టబడిందో, ప్రతి విషయాన్ని కూడా గుర్తులకు ఆధారముగా పౌలంట ఇజ్రాయేలు ప్రజలకు, నశించబోతున్న ప్రజలకు, తోటి రక్త సంబంధులకు, దేవుని ఎరగని ప్రజలకు వివరించాలని తన పరిచర్ను మొదలుపెట్టాడు. ఎవరికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం, నా వరకు నేను బాగున్నానులే, నా కుటుంబం క్షేమంగా ఉందిలే అనుకుంటున్నాం. ప్రతి వారు కూడా దేవునికి లెక్క చెప్పాలి. నీ ద్వారా ఎంతమంది దేవుని వైపు నడిపించావు? నీ కుటుంబంలో నీ బిడ్డలు మార్చుకోగలిగావా? నీ కుటుంబంలో నీ సహోదరుని, నీ యజమానుడిని, నీ యొక్క యజమానురాలని, నీకు కలిగిన రక్త సంబంధులు, అన్నదమ్ములు, స్నేహితులు, శ్రేయభిలాషులు వారందరూ కూడా ఇదిగో క్రీస్తు అనే ఆయన చేస్తున్న గొప్ప గొప్ప సంగతుల గురించి, ఆయన చేస్తున్న మేలుల గురించి గుర్తుల బలము చేత వారికి వివరించగలుగుతున్నావా? ఆయన చేసిన మహత్కార్యములు. ప్రేమని దేవుని బిడ్డలారా, రక్త సంబంధులకు నీవు రోషాన్ని పుట్టించాలి. నా దేవుని గొప్పతనం ఇది,
నా దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఆయన సజీవుడు, నా దేవుడు, నా దేవుడు విమోచకుడు, కరుణా సంపన్నుడు, ఆ కృపా సత్య సంపూర్ణుడు నీతో నాతో నడుస్తున్నాడని ప్రజలకు చెప్పగలుగుతున్నావా? నీ తోటి వారికి చెప్పగలుగుతున్నావా? ఏలియాతో అంటున్నాడు ఉపాధ్య, అయ్యా ఇదిగో యెజెబెలు యెహోవా ప్రవక్తలను దేవుని ప్రజలను నిర్మూలము చేయాలని చూస్తూ ఉండగా వారందరినీ కూడా 50 మందిగా 100 మందిగా దాచిపెట్టి వారికి అన్నపానాలు పెట్టి వారికి మంచి ఆహారం ఇచ్చి ప్రతి విషయంలో కూడా వారిని ఎంతగానో కాపాడి ఉన్నాను. నా గురించి నీకు తెలుసు కదయ్యా, నేను ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పవలసిన భారము దేవుడు నా మీద పెట్టాడు. అందుకే నేను బ్రతికి ఉన్నాను, నేను ఇంకా బ్రతికి ఉండాలి అని ఉపాధ్య ఏలియా దగ్గర చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరి నీ జీవితంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని కనుగొంటున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? రక్త సంబంధం చూసి ఇదిగో వారు ఏమైపోతే నాకెందుకులే, వారి సంగతి నాకు అవసరం లేదు అని అనుకుంటున్నావా? దేవుని లేఖనం సెలవిస్తుంది, దేవుని యొక్క ఆజ్ఞ సెలవిస్తుంది, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. మొదట క్రైస్తవుడని వాడు జీవించేవాడికి జీవించాలి కానీ నటించేవాడికి ఉండకూడదు. ఈ లోకపు నటన గతించబోతుంది. శాశ్వతమైనది దేవుని రాజ్యం ఒకటే. ఆమేన్. ఆ రాజ్యములు నీకు చోటు రావాలంటే నీ రక్త సంబంధులకు నీవు రోషము కలిగించాలి. భక్తిలో రోషం ఉండాలి, భక్తిలో వైరాగ్యం ఉండాలి, భక్తిలో ఒక త్రాణం ఉండాలి, ఒక తృష్ణ కలిగి భక్తిలో నీవు అనేకులకు మాదిరి కలిగి నీవు నడవగలిగితే నిన్ను బట్టి నీ రక్త సంబంధులు మారుతారు. సాక్ష్యం ఉందా నీలో? వేషధారణ ప్రేమైన దేవుని బిడ్డలారా, వేషధారణ కలిగి ఉంటున్నావా? వేషధారణతో బ్రతుకుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. జాగ్రత్త. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నా రక్త సంబంధులకు నేను రోషాన్ని పుట్టించి కొందరినైనను క్రీస్తు వైపు త్రిప్పాలన్నది నా ఆకాంక్ష, అదే నా పరిచర్య. ఓ సేవకుడా, ఓ విశ్వాస జీవితంలో ఉన్న ఓ సహోదరి సహోదరుడా, నీవు దేవుని వైపు ఎంతమందిని త్రిప్పగలుగుతున్నావు? సేవకుడిగా నీవు అనుకుంటున్నా కొంతమంది రక్షించాలే సరిపోతుంది అనుకుంటున్నావేమో, ఇంతవరకు చాలులే అనుకుంటున్నావేమో. కాదు, ఇంకా భారం ఉంది నీ మీద. ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు కూడా అనుకుంటున్నావేమో, అమ్మాయి మా కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను, రక్త సంబంధాలను వారి సంగతి నాకెందుకులే అనుకుని నీవు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ రక్త సంబంధాలకు రోషం పుట్టించి దేవుడు చేసిన గుర్తుల బలమును, మహత్కార్యములను, ఆశ్చర్యముల కార్యములను, సముద్రమును గద్దించగా గద్దెంపుకు లోపడినట్లు సముద్రపు ఘోషను ఆపగలిగిన దేవుడు నీతో నాతో ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని యందు నిలకడగలిగి నీ రక్త సంబంధాలను నీ వైపు త్రిప్పేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నారు. గమనిస్తున్నారు దేవుని వాక్యాన్ని? చూడండి మరి ఒక మాటను మనందరూ కూడా చూడగలిగితే, 9వ అధ్యాయం రోమీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనంలో కూడా స్పష్టంగా వివరించబడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రేమని దేవుని బిడ్డలారా, 3వ వచనంలో పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. శపించబడిన పర్లేదు, నా సహోదరుల కొరకు, నా దేహ సంబంధులైన నా రక్త సంబంధుల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నా యందు నిలిచి మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఏ విధము చేతనైనా సరే ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, కుంటివారిని పరిగెత్తింపజేశాడు, గుడ్డివారికి చూపించాడు, ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి ఆ మరణ కొయ్యని ఆ శిలువ మీద నీ కొరకు నా కొరకు రక్తదారులు, రక్తదారులు ఆ కరుణ పీఠం ఎదుట, ఆ కలవరి కొండ ఎదుట
దేవుడు చేసిన ఆ గుర్తుల బలమును నేను వివరించి నా రక్త సంబంధులకు నా దేహ సంబంధులైన ఇదిగో నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తుడనే పరలేదు వారిని రక్షించవలసిన భారం దేవుడు నా మీద పెట్టాడు దేవునికి స్తోత్రం అబద్ధేవలే నీవు కూడా అనేకులను దాచగలుగుతున్నావా యేసు రక్తములో నీవు వారిని దేవుని వైపు త్రప్పగలుగుతున్నావా దేవుడు మొట్టమొదటగా అడుగుతాడు ఇదిగో నీ కొరకు నేను రక్తం దారులు దారులుగా కార్చి నిన్ను రక్షించుకున్నాను నీవు నా సొత్తు నేను నిన్ను కనుగొన్నాను నేను నిన్ను కన్నాను నీవు నావాడవు నీవు ప్రతివిషములో నేను చేసిన పాత్రము అని దేవుడు నిన్ను అడిగి నీ కొరకు ప్రాణం పెట్టాను కదా పరమ నుండి భూమికి దిగి వచ్చాను కదా నీ కొరకు ఇదిగో 3.5 సంవత్సరాలు నీ కొరకు నేను సువార్తను ప్రకటించి నేను నీ కొరకు వదుగు తేపడిన గొర్రె పిల్లవలే మౌనునై నీ కొరకు నేను వదించబడ్డాను కదా నీ ఒక్కరినైనా నా వైపు త్రిప్పావని దేవుడు మొట్టమొదటగా నిన్ను ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉన్నదా నీ రక్త సంబంధాలకు రోషాన్ని పుట్టించి నా దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలివి నా దేవుడు మాట్లాడితే స్వస్థత నా దేవుని వస్త్రము చెంగు ముడితే స్వస్థత నా దేవుని రక్తపు ఆ గాయముల ద్వారా స్వస్థత కలుగు చేసాడని ఆ గుర్తుల గురించి కార్యముల గురించి నీ రక్త సంబంధులకు నీవు రోషం పుట్టించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నా దేవునికి స్తోత్రం అలాంటి కృప దేవుడు నీకు ఈ రోజు నుండి అనుగ్రహించును గాక అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక నీవు కూడా ఒక వైరాగ్యము కలిగి నీ రక్త సంబంధులు ఎవరైనా వారుంటే గనక చేతులు జోడించి చెప్తున్నాను వారందరిని రక్షించవలసిన భారం దేవుడు నీ మీద పెట్టాడు అలాంటి ఆశీర్వాదాన్ని ఈ రోజు నుండి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆమేన్ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేద్దాం ప్రతి వారు కూడా మీ శిరస్సు మీద చేయిపెట్టుకోండి ఇదిగో మీ సమస్య ఏదైనా ఈరోజు దేవుడు మీ అద్భుతమైన కార్యములు దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఆయన మాట ద్వారా స్వస్థత కలిగింది ఆయన వస్త్రపు చెంగు ద్వారా స్వస్థత కలిగింది నీలో వ్యాధైనా ఏ రోగమైనా ఏ తెగులైనా ఏ అప్పైనా ఏ బంధకమైనా ఎలాంటి కరువైనా ఎలాంటి ఖడ్గమైనా ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లయమై పోవునుగాకని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా ఇప్పుడే కనికరించండి నీ ప్రజల మీద నీ కటాక్షం నీ కనికరం ఉంచండి ఆత్మతో నింపండి అభిషేకంతో నింపండి నీ కృప నిరంతరము నీ బిడ్డల మీద ఉంచి జీవము కలిగి నీ మాటల ద్వారా ప్రతి వాణిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థనలో ప్రార్థన టీవీ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు అపోస్తలుడైన పౌలు ద్వారా రోమిల రాసిన పత్రిక 11:14 మీరు చెప్పినట్లు ఇదిగో ఏ విధము చేతనైనా ఇదిగో నా రక్త సంబంధాలకు రోషం పుట్టించి వారిని క్రీస్తు వైపు నడిపించాలని నా పరిచర్య ఇదిగో నేను ఈ విధముగా గణపరుచుకున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు మేము కూడా అనేక మంది ప్రజలను వారికి రోషాన్ని పుట్టించి నీ గుర్తుల బలాన్ని నీవు చేస్తున్న కార్యములను అనేకులకు వివరించే వారమై నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుని ఈ లోక సంబంధమైన ప్రజలను నీ వైపు త్రిప్పే వారముగా మేము ఉండటానికి సహాయం ఇచ్చేయండి నీ సన్నిధికి నడిపించే వారముగా ప్రపంచంలో మా భారతదేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలలో మా గ్రామాలలో మా పట్టణాలలో ప్రతి వారిని కూడా నీ వైపు త్రిప్పే కృప మాకందరికి దాచేమని నజరేయుడు యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్.